ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ వల్ల సీఎం కేసీఆర్ వల్ల పటాన్చెరు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఒక్కొక్కళ్ళుగా మీడియా ముందుకు వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. అసలు సీఎం కేసీఆర్ పర్యటన వల్ల పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఏమీ లాభం లేదా? మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి మెరాజ్ ఖాన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సక్సెస్ఫుల్ గా కేసీఆర్ గారి పర్యటన ముగిసింది, మీరు అందరు చాలా కష్టపడ్డారు, ఆయనకి ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించేలాగా మీ ఎమ్మెల్యే గారు కానివ్వండి స్థానిక నాయకులు కృషి చేశారు. కానీ కేసీఆర్ రావడం వల్ల ఈ ప్రజలకు ఉపయోగం లేదనేది ప్రతిపక్షాల మాట, ఏం చెప్తారు? ప్రతిపక్షాలు ఆ మాత్రం చెప్పకపోతే వాళ్ళు ఉనికి కోల్పోతారు కదా. సో వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నము. కేసీఆర్ గారు రావడం వల్ల ఉపయోగం ఎంతవరకు జరిగిందనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఈరోజు కేసీఆర్ వచ్చిన పనే పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి ఒక పథకం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే వచ్చిందో అది పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఒక సంజీవని లాంటిది. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ కర్షకులు కానీ బిలో పవర్టీ లైన్లో ఉన్న ప్రజల కోసం అదొక వరం లాంటిది. అలాంటి సంక్షేమ పథకాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన కేసీఆర్ గారి పైన విమర్శలు చేయడం అంటే అది వారికి బుద్ధి తక్కువత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చను తీస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర ఒక ధర్నా కార్యక్రమం తీసుకుంది. సుమారు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సుమారు 50% ఇవ్వాల్సిందే, 2,000 ఇళ్ళు ఎలా ఇస్తామని చెప్తారు స్థానిక ఎమ్మెల్యే కానీ కేసీఆర్ కానీ అని వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న, ఏం చెప్తారు? అంటే మన భూభాగంలో కట్టిన ఇళ్ళు కదా అవి. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ ప్రాంతంలో భూమి తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ అందుబాటులో ఉండదు కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే స్థలం ఎక్కువగా ఉందో అక్కడ అక్వైర్ చేసి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో నివాసం ఉండే పేద మధ్యతరగతి వరాలు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇద్దామనే ఆలోచనతోనే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంత పెద్ద స్థాయిలో నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఆ నిర్మాణంలో కూడా వాస్తవంగా చెప్పాలంటే సీఎం గారు మరి 2,000 ఇల్లు అక్కడ కేటాయించడం అనేది చాలా పెద్ద విషయం. ఈరోజు ఆల్రెడీ పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో 4,000 పైచిలకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గూడ మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్మాణం దశలోనే దాదాపు కంప్లీట్ గా వస్తుంది. ఆ 4,000 పైచిలకి ఇల్లు ఈ 2,000 ఇల్లు అంటే పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేనంత విధంగా 6,000 పైచిలకి ఇల్లు రాబోతున్నాయి. దీన్ని హర్షించాల్సి విమర్శించడం అంటే కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి పటాన్చెరు నియోజకవర్గంలో మేము కూడా ఉన్నాము అని ప్రజలకు తెలియజేసుకోవడానికి ఈ ధర్నాలు ఈ విమర్శలు ఈ ప్రెస్ మీట్ తప్ప ఇంకోటి ఏమీ లేదు. ప్రజలు వాళ్ళ వైపు లేరు అని చెప్తే మీరు ధర్నాకి ఇవ్వడానికి కామన్ పబ్లిక్ వచ్చిందా? లీడర్లే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు ధర్నా చేస్తారు కాబట్టి ఆ ప్రజల అది లేదు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి ఆశీర్వదించబోతున్నారు. అంటే ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ ప్రకటించారు 2,000 ఇళ్ళు పటాన్చెరు నియోజకవర్గ అర్హులకి మేము ఇవ్వబోతూ ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆయన చెప్పారు. అంటే కొల్లూరులో కట్టిన దాంట్లో 2,000 ఇస్తారా లేకపోతే ఓవరాల్ గా 2,000 మందికే ఇస్తారా? ఎందుకంటే మీరే చెప్తున్నారు 4,000 పైచీలకు మన నియోజకవర్గంలో కట్టి ఉన్నాయని. ఈ 4,000 కలుపుకొని 2,000 లేకపోతే 4,000 సపరేట్? అదే కదా, అదే మేము చెప్పేది అదే. ఇక్కడ ప్రతిపక్షాలకు కనీస అవగాహన లేదు. ఏదో మాలా ఉనికి కాపాడుకోవడం కోసం విమర్శ చేయడం తప్ప వాళ్లకు అసలు నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అవుతున్నాయి, అసలు ప్రభుత్వం ఎన్ని ప్రజలకు ఇవ్వబోతుంది అనే కనీస అవగాహన లేని వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష నాయకులు పటాన్చెరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా కూడా ఈ ప్రజల దురదృష్టకరం అని చెప్పేసి భావిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, కొల్లూరులో నిర్మాణంలో ఉన్న 15,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పటాన్చెరు నియోజకవర్గానికి 2,000 కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ వివిధ గ్రామాలలో నిర్మాణం అవుతున్న 4,000 పైచిలకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఇళ్లలో కూడా ఇక్కడ బయటి వాళ్ళకి అవకాశం ఉండదు. అది కేవలం నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులకే ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం కలుపుకుంటే దాదాపు 6,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరబోతుంది. అండ్ గతంలో కూడా చాలా ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు పటాన్చెరు నియోజకవర్గం వడివడిగా అడుగులేస్తుంది, శరవేగంతో అభివృద్ధి చెందుతుందని. నిన్న సభలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ నేను పంపించబోతూ ఉన్నాను, ఒక ఐటీ కారిడార్ కూడా పటాన్చెరు నియోజకవర్గంలో రాబోతుంది అని చెప్పారు. అంటే వస్తుందని ఏమైనా నమ్మకం ఉందా? అన్న ఒకటి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు కూడా మహిపాల్ రెడ్డి లాంటి నాయకుడిని ఎన్నుకోవడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. మరి ఏ ఒక రోజు కూడా తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా కేవలం ప్రజల కోసం ఆలోచన చేసే నాయకుడు
ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు చూశారు ఇక్కడే మనకు ఒకటి మెడికల్ డివైజెస్ పార్క్ రావడం జరిగింది. మెడికల్ డివైజెస్ పార్క్ వచ్చి నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా మరి అక్కడ ఎంతో మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ట్యూబ్లైట్ పరిశ్రమ కూడా రాబోతుంది. మీకు తెలుసు అది కూడా శాంక్షన్ అయి ఉంది, అది కూడా త్వరలోనే ఇనాగ్రేషన్ కి సిద్ధంగా ఉంది. ఇట్లాంటి ఇప్పుడు కేటీఆర్ కూడా ఖచ్చితంగా వస్తారు. అక్కడ మహిపాల్ రెడ్డి గారు పట్టు పట్టిండే ఆయన పట్టు వీడని విక్రమార్గుడు ఆయన అనుకున్నాడంటే సాధించిన దాకా. ఈరోజు పటాంజలి గారు గారికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలని ఆలోచన చేసిండు, తీసుకొచ్చిండు. అందుకే ఆయన పట్టు వీడని విక్రమార్గుడు తప్పకుండా కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఏదైతే ఉందో ఐటీ పరిశ్రమను పటాంజలి నియోజకవర్గ పరిసరాల్లో కూడా విస్తరించే విధంగా ఆయన దగ్గర కార్యాచరణ సిద్ధంగా ఉంది. కంపల్సరీ అతి త్వరలో అది కూడా అందుబాటులోకి రానుంది. అంటే ఇవి నా మాటలు కాదు, తప్పుగా అనుకోకండి. మీ పటాంజలికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు 2 రోజుల క్రితం, అంటే కేసీఆర్ చెప్పేవన్నీ బట్టేబాజ్ మాటలు, బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు, 2018లోనే మెట్రో రైల్ నేను ఇక్కడికి తెప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చిన కేసీఆర్ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మెట్రో రైల్ పటాంజలి వరకు ఇస్తాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ప్రాధాయపడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని గెలిపించమని అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఏం చెప్తారు ఈ మెట్రో రైల్కి సంబంధించి? ఒకటన్నా నేను ఏమంటున్నాను, కేసీఆర్ బట్టేబాజు మాటలు మాట్లాడుతున్నాను, నిజం మాటలు మాట్లాడుతున్నాను అని ప్రజలకు తెలుసు. ప్రజలు ఆ రోజు నమ్మారు కాబట్టి మహిపాల్ రెడ్డి గారిని గతం కన్నా భారీ మెజారిటీతో గెలిపించారు. మరొకసారి కేసీఆర్ గారి పైన మహిపాల్ రెడ్డి గారి పైన పటాంజలి గారు ప్రజలకు నమ్మకం ఉంది. ఈరోజు మెట్రో రైలు మీకు అందరికీ కూడా తెలుసు దశల వారీగా విస్తరించే ప్రాజెక్ట్, అది ఒక రోజులో అంతా కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పారు, నేను ఈరోజు చెప్పిపోతున్నా, నేను మూగానే మీకు మెట్రో వస్తుందని చెప్పేసి నేను చెప్తలేను, ఈసారికి రాదు, మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశ్రయించండి, మొదటి క్యాబినెట్లోనే పటాంజలి వరకు విస్తరించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మాటలపైన ప్రజలకు నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు బట్టేబాజ్ మాటలు మాట్లాడతారో ప్రజలు నిర్ణయిస్తారు. సో తప్పకుండా పటాంజలి వరకు మెట్రో రైలు రాతుంది, అతి త్వరలో వస్తుంది. మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టబోతున్న ఖాయం పటాంజలికి మెట్రో రైలు రావడం కూడా ఖాయం. అండ్ ఇది నా ప్రశ్న కాదన్న, కొంతమంది జనాల ప్రశ్న అనుకోండి. ఖచ్చితంగా ఇది మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి, మంత్రి హరీష్ రావు దృష్టికి మీరు తీసుకెళ్ళాలి పర్సనల్ గా. ఏదైతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటున్నారో అది రావటం అందరికీ సంతోషకరం, కానీ ఇప్పుడున్న పటాంజలి ఆసుపత్రిలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, వైద్యులు సరిగ్గా పనిచేయని పరిస్థితి ఉందని చెప్పి చాలా చోట్ల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మేము కూడా కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది, కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి ఏమైనా చెప్పబోతూ ఉన్నారా మీ నాయకులకి? తప్పకుండా. గతం కన్నా మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు ఆ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏందో ఒకసారి అనలైజ్ చేయండి. గత 5 సంవత్సరాలలో మళ్ళీ ఆ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏందో ఒకసారి అనలైజ్ చేయండి. ఇంతకుముందు మీరు అన్నట్టు కొందము అక్కడ డాక్టర్స్ కొరత కానీ అక్కడ ఉన్నట్టు సౌకర్యాలు కొంచెం తక్కువ ఉండి, కానీ మెల్లమెల్లగా అది కూడా బాగా మెరుగుపడుతుంది. మంచి వైద్య సేవలు అక్కడ అందుబాటులో అయితే వస్తూ ఉన్నాయి, ఎంతో మంది అక్కడ నార్మల్ డెలివరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు పోయి రిపోర్ట్ తీసుకోండి, గతంలో మీరు చేసిన సర్జరీలు ఎంత, ఇప్పుడెంత, మీరు చేసిన డెలివరీస్ ఎంత, ఇప్పుడెంత, మీరు దగ్గర ఇన్పేషెంట్ ఎంత ఉన్నారు, ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు, అన్ని డీటెయిల్స్ సామాన్య ప్రజలు పోయి అడిగినా ఇస్తారు కదా. సో మెరుగుపరుస్తుంది, కొన్ని కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న మాత్రం వాస్తవమే, కానీ అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా మెరుగుపడింది, మంచి ట్రీట్మెంట్ పటాంజలి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతుంది. దాంతోపాటు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ కూడా స్టార్ట్ అవుతే పటాంజలి యొక్క ప్రజలకు వైద్యం కోసం ఏ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా వెళ్ళే అవసరం పడదు అని చెప్పేసి మా అభిప్రాయం. సరే, ఈ ప్రశ్న అడగక తప్పటం లేదు. పటాంజలి నియోజకవర్గ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని దీవించండి అని చెప్పి కేసీఆర్ గారు సభ ద్వారా చెప్పారు, అయినప్పటికీ ఏదో సందిగ్ధత కనపడుతూ ఉంది. ఖచ్చితంగా మాకు కనికరం చూపిస్తారు అని చెప్పి మీ పక్క గ్రామానికి సంబంధించిన మరో బీసీ నాయకుడు ఇప్పటికీ జనాలకు వెళ్తూ ఉన్నాడు. ఏమన్నా క్లారిటీ ఉందా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? ఇద్దరు బలమైన నాయకులు అని చెప్పి ప్రచారం జరుగుతుంది బయట. తప్పులేదన్న, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవడం తప్పులేదు. ప్రజాస్వామ్యం, పార్టీలో కష్టపడుతున్నప్పుడు మనము పార్టీలో ఆశించడంలో తప్పులేదు, కానీ ఇక్కడ సంస్థత ఏమీ లేదు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, మరొక్కసారి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించింది, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డిని కూడా ఆశీర్వదించండి, మీ అభివృద్ధి కొనసాగాలంటే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశీర్వదించండి, చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తప్పకుండా మాకు ఎలాంటి అందర భేదాభిప్రాయం లేదు, కానీ 100% ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి గారికి బీఆర్ఎస్కి రాబోతుంది, మహిపాల్ రెడ్డి గారే గెలవబోతున్నారు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండా పటాంజలి గడ్డపై రేపరేపలాడబోతుంది. అండ్ ఇది నా ప్రశ్న,
మిరాజ్ ఖాన్ గారి కోసం, మీలాగా కష్టపడే చాలా మంది యువ నాయకుల కోసం. సరే, కేసీఆర్ గారు వచ్చారు, మైపాల్ రెడ్డి గారిని మళ్ళీ దీవించండి అని చెప్పి ఆయన ప్రకటించి వెళ్ళారు. సరే, మళ్ళీ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా మైపాల్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న యువ నాయకుల పరిస్థితి ఏంటి? నిన్న కూడా పేపర్లో చూసా, పాపం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటూ ఉన్నారు. యువ నాయకులు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు అని చెప్పి. మీకు పదవులు రావాల్సిన అవసరం లేదా, ఇంకెన్నాళ్ళు ఇట్లానే ఉంటారు? గతంలో కూడా నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. పదవులు మనకు అవకాశాలు అనేది మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో గతంలో ముందు నుంచి ఉద్యమం కాలం నుంచి కూడా పనిచేసిన వాళ్ళకందరూ కూడా ఒకరి తర్వాత ఒకరికి అవకాశం వస్తా పోతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎక్కువైపోయారు. చాలామంది ఈరోజు కాంగ్రెస్ ఇది బీజేపీల పార్టీల నాయకులు లేరు. అంత ఉన్న నాయకులు అంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం తప్పకుండా అందరికి అవకాశాలు వస్తాయి. కేసీఆర్ గారు అందరూ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరు పనితనం ఏందనేది అన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారి స్థాయికి తగ్గట్టు వారికి గుర్తింపు తప్పకుండా వస్తుంది. అది మాకుట సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు వస్తుంది అనే నమ్మకం మాకుంది. అంటే ఇది కూడా తప్పక అడుగుతున్నాను, అంటే పటాన్ చెరుకు సంబంధించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం దొరుకుతుంది. ఆర్థికంగా ఉన్న వాళ్ళకే పదవులు, సర్పంచులుగా వాళ్లే, ఎంపీటీసీలుగా వాళ్లే, ఎంపీపీలు వాళ్లే అన్న ప్రచారం కొంత బయట జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా? అది చాలా తప్పుడు ప్రచారం అన్న. బయట ప్రచారం ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితి లేదు కాదు. మహిపాల్ రెడ్డి అనేటువంటి అన్ని వర్గాలు వర్ణాలు అన్ని ఏది కులం మతం వర్ణం వర్గం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మహిపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు అందరు సమానంగా చూసి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన. గతంలో మీరు చూశారు ఎంతో మంది బీసీ నాయకులను ఈరోజు ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా చేసినటువంటి నాయకుడు మహిపాల్ రెడ్డి గారు. పటాన్ చెరుకు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంతో మంది బీసీ నాయకులకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లో ఎంతో మంది బీసీలను ఎస్సీలను, ఈరోజు ఎంతో మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలను మండల్ పార్టీ ప్రెసిడెంట్లుగా డివిజన్ ప్రెసిడెంట్లుగా మీరు చూడండి. ఎక్కడ కూడా మీరు అనలైసిస్ చేసుకోండి, ప్రతి ఒక్క వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా అంటే మహిపాల్ రెడ్డి గారు. అది బయట కేవలం ప్రచారం అట్లా ఉంది కానీ వాస్తవ పరిస్థితులు అవి లేవు. వాస్తవంగా పార్టీలో పనిచేసే వాళ్ళకి తెలుసు మహిపాల్ రెడ్డి గారు ఎలాంటి నాయకుడు. అందుకే ఈరోజు మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపు ఇవ్వగానే 30 నుంచి 40 వేల మంది ప్రజలు సీఎం గారి సభ కేవలం 3 రోజుల సమయంలో 30 నుండి 40 వేల మంది ప్రజలు వచ్చి మహిపాల్ రెడ్డి గారికి అండగా నిలిచి సీఎం గారి సభను సక్సెస్ చేశారంటే మహిపాల్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇటు నాయకులు కానీ ఏ స్థాయిలో ఆయన పైన నమ్మకం ఉందో మీరు ఆలోచన చేసుకోండి. చాలా మంది మిమ్మల్ని అడగమంటున్న ప్రశ్న ఇది. అన్ని పార్టీల నాయకులు నన్ను ప్రతిసారి అడుగుతారు, మిరాజ్ ఖాన్ ఇంత స్పష్టంగా తెలుగు ఎట్లా మాట్లాడతాడు, ఆయన ఏమైనా శిక్షణ తీసుకున్నాడా అని. అంటే ప్రతి పాయింట్ సబ్జెక్ట్ చెప్తాడు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. ఎట్లా ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా? అసలు వాస్తవం చెప్పాలంటే ఆ విషయం అందరికనే మీకే తెలియాలి. ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా కూడా 5 నిమిషాల ముందే నాకు ఫోన్ చేస్తారు, అన్న మీరే అన్న అందుబాటులో ఉంటే నేను వస్తున్నా చిన్న బయట కావాలని చెప్పేసి. మరి మీరు వచ్చే 5 నిమిషాలలో నేను ఎక్కడ శిక్షణ తిరగలేదు, ఎలాంటి శిక్షణ తిరగలేదు. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు పరిస్థితులను మనం గమనిస్తున్నాం, ప్రజలలో 24 గంటలు ప్రజలలో ఉంటున్నాం కాబట్టి మంచి ఏంది చెడ ఏంది అన్ని గమనిస్తున్నాం కాబట్టి అవన్నీ మనకు ఆటోమేటిక్ గా నాయకత్వ లక్షణాలు వచ్చేస్తాయి. ఎక్కడ నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు, నేను ఎక్కడ కూడా నేను ఇంకోటి చెప్తున్నా, నేను తెలుగు మీడియం కూడా కాదు, నేను చదివింది కూడా ఇంగ్లీష్ మీడియమే. నేను ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా నాకు స్కూల్లో కూడా తెలుగు సబ్జెక్ట్ కూడా లేదు, నేను స్పెషల్ ఇంగ్లీష్ చదివినా. కాకపోతే తర్వాత నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఇటు విద్యార్థి ఉద్యమాలలో వచ్చి తెలంగాణ ఉద్యమంలో వచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వల్ల మనకు ఇవన్నీ సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోవచ్చు. ప్రజలలో ఉంటే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ ఉంటాయి, ఏసీ గదుల్లో కూర్చుంటే సబ్జెక్ట్ రాదు కదా. ప్రజలలో ఉన్నాం, ప్రజల సమస్యలు తెలుసుకున్నాం, విద్యార్థి సమస్యల పైన ఎన్నో పోరాటాలు చేసినాము, ఎంతో మీటింగ్లు ధర్నాలు ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఆ అవగాహన ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్ గా పటాన్ చెరు నియోజకవర్గం ఖచ్చితంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరబోతూ ఉన్నాయని చెప్పి మిరాజ్ ఖాన్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అభ్యర్థి విషయం కూడా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత ప్రకటించారు కాబట్టి దాన్నే మేమందరం ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పి మిరాజ్ ఖాన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరు నియోజకవర్గం నుంచి.